వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. నా పేరు లక్కీ. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం రాజవారి కోటలో రెడ్డి రాజా కళ్యాణ మండపం వద్ద మహిళలకు అభయహస్తం దిశ యాప్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు గోదావరి జిల్లా ఎస్పీఎం రవీంద్రబాబు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగగీత విశ్వనాథం, పిఠాపురం శాసనసభ్యులు పెండెం దొరబాబు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రవీంద్రబాబు మాట్లాడుతూ, దిశ చట్టం మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని, ప్రతి మహిళ మొబైల్లోనూ దిశ యాప్ ఉంటే కనబడని రక్షక బటులు రక్షణ కోసం మీ వెంట ఉన్నట్టేనని తెలియజేశారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దిశ చట్టం తీసుకువచ్చి మహిళలకు రక్షణగా నిలిచారని తెలిపారు. ప్రభుత్వం మహిళలకు ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసీ చైర్పర్సన్ ఎం పద్మావతి, కాకినాడ డిఎస్పీ భీమారావు, దిశ పోలీస్ స్టేషన్ డిఎస్పీ ఎస్ మురళీమోహన్, పిఠాపురం సిఐ వైఆర్కే శ్రీనివాస్, పిఠాపురం మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి, గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్ మంగతాయారు, పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దిశ యాప్ డౌన్లోడ్ అవేర్నెస్ క్యాంపెయిన్ మనం పిఠాపురం అసెంబ్లీ కాన్ఫరెన్స్ పరిధిలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరు తెలిసే ఉంటుంది, మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క టాప్ ప్రయారిటీ మహిళల భద్రత. దానికి సంబంధించి మనం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, డీజీపీ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దిశ యాప్ డౌన్లోడ్ మనం ఒక ఉద్యమంలాగా టేకప్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ దాంట్లో భాగంగా ప్రతి కాన్ఫరెన్స్ లిమిట్లో మన యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేస్తూ, స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న ప్రతి మహిళ దిశ యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎందుకంటే వారితో ఈ యొక్క దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఉంటే వారికి ఒక అన్న వారి వెంట ఉన్నట్లు అంత భద్రత ఉంటుంది. వారితో పాటు సమాజంలో బాధ్యత గల పురుషులందరూ కూడా వారు కూడా డౌన్లోడ్ చేసుకొని, వాళ్ళ కళ్ళ ముందు ఏదైనా ఇలాంటి అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నప్పుడు ఆ దిశ యాప్ ద్వారా వాళ్ళందరూ కూడా పోలీసు వారికి సమాచారం ఇచ్చి ఆ పరిస్థితుల్లో వాళ్ళ మహిళల రక్షణ కోసం పోరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. జిల్లాలో మనం ఒక 10 లాక్ డౌన్లోడ్స్, దాంతోపాటు రిజిస్ట్రేషన్ కూడా టార్గెట్గా పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం దాదాపు 4.5 లాక్స్ దిశ డౌన్లోడ్స్ దాదాపు చేయించున్నాం. సో అదర్ డిపార్ట్మెంట్స్, కలెక్టర్ గారు, వీరందరి ఇన్స్ట్రక్షన్స్ మేరకు అదర్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్తో రాబోయే రోజుల్లో ఆ 10 లాక్స్ డౌన్లోడ్స్ మనం కంప్లీట్ చేస్తాం. ఈరోజు మన ఎమ్మెల్యే గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఒక స్పెషల్ డ్రైవ్లు కండక్ట్ చేసి మన కాన్ఫరెన్స్ పరిధిలో ఒక 1 లాక్ డౌన్లోడ్స్ను చేయించుకుని చెప్పిన వెంటనే వారు స్పందించి త్వరలోనే ఈ రాబోయే రోజుల్లో ఆ 1 లాక్ డౌన్లోడ్ కొన్ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని తీసుకొస్తే మన జిల్లాలో మన ఎస్పీ గారు దీన్ని 10 లక్షల వరకు దీన్ని చెయ్యాలనే దృక్పథం తోటి మన నియోజకవర్గంలో అత్యధికంగా చెయ్యాలనే దృక్పథం వ్యక్తపరచుకుంటుంది. దానికి మీరందరూ సహకరిస్తారా అని చెప్పేసి మీ అందరినీ కూడా, మహిళా సోదరి మన అందరినీ కూడా నేను అడుగుతా ఉన్నాను. మీరందరూ కూడా మన నియోజకవర్గం నుంచి 100,000 మందిని మీరు డౌన్లోడ్ చేసే విధంగా చేస్తారని మీ అందరినీ కూడా నేను పేరున సోదరి మన అందరినీ కోరుతా ఉన్నాను. ఆ దిశగా ఈ రోజు నుంచి మొట్టమొదటిగా మన నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేపట్టినటువంటి ఎస్పీ గారికి కానుకగా మన నియోజకవర్గంలో 100,000 మందిని మీరు ఇస్తారని చెప్పి పేరున మహిళా సోదరి మన అందరినీ కూడా మరొకసారి ఒక డ్రైవ్ గా తీసుకుని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ గా మనం చేస్తామని చెప్పేసి వేదిక ద్వారా మీ తరఫున ఎస్పీ గారికి నేను మాటిస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తాను. ఇటువంటి మంచి కార్యక్రమాలు మీరందరూ కూడా ప్రికల శుద్ధిగా, ఏదైతే ఇది మైండ్ పేరు లాభం కాదు, మీకోసం, మీ కుటుంబ సభ్యుల కోసం, మీ అక్క చెల్లెల కోసం, ఇదంతా కూడా డౌన్లోడ్ చేసుకునే ఒక అందరూ కూడా ధైర్యంగా బయటికి వెళ్ళాలి అంటే ఒక ఈ చట్టాన్ని ఏదైతే ఉపయోగించుకునే దిశగా మీరు ఉండాలి అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని పెట్టడం ఎడ్యుకేట్ చేసే కార్యక్రమానికి ఈరోజు ఇంత మంచి కార్యక్రమానికి పద్మావతి గారు, అలాగే అందరూ కూడా వేదిక మీద ఎంపీ గారు అందరూ.
విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతాల్లో నేటికి మార్మూల గ్రామాల్లో రోడ్లు మంచినీటి సౌకర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారు. అనంతగిరి మండలం పినకోట పంచాయతీ రాచకీలం గ్రామంలో గిరిజనులు దయచేసి మమ్మల్ని గుర్తించి రోడ్డు మరియు మంచినీటి సౌకర్యం కల్పించమని అనేక సార్లు తెలియజేసినా మా గోడు నేటికి అధికారులు నాయకులు స్పందించి పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం చేసేందుకు నిర్లక్ష్య ధోరణిగా వ్యవహరించడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు అని పలువురు అంటున్నారు. మా గ్రామ పరిధిలో గల గిరిజనులు వ్యాధుల బారిన పడడానికి కారణం కేవలం మేము త్రాగి నీరు కారణమని, మేము త్రాగడానికి వాడుకోవడానికి ఊట ద్వారా వచ్చే బురద నీళ్లు వాడటం వలనే అని, పశువులు త్రాగే నీళ్లు మనుషులమైన మేము త్రాగుతున్నామని చెబుతూ మేము పడుతున్న ఇబ్బందులు మీ ట్రూత్ న్యూస్ ఛానల్ ద్వారా మా సమస్య వెలుగులోకి తీసుకొచ్చి అధికారులు నాయకులు స్పందించేలా చేసి సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించమని భావోద్వేగంతో వాపోయారు. ఈ సమస్య పరిష్కారానికై వార్డు మెంబర్ని వివరణ అడగగా గ్రామ సభలో తీర్మానం చేయడం జరిగిందని, అనుమతి వచ్చిన వెంటనే పనులు చేపడతామని చెప్పారు. అలాగే గ్రామ సెక్రటరీని అడగగా గత కొద్ది రోజుల క్రితం స్థానిక ఎంపీడీఓ మరియు ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఈ గ్రామాన్ని సందర్శించి ప్రతి ఇంటికి కొలా ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో మంచినీటి సమస్య పరిష్కారానికై 5 లక్షల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేసి నిధులు మంజూరుకై పై అధికారులకు తెలియజేశామని, నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభించడం జరుగుతుందని అన్నారు. గ్రామ గిరిజనులు మాత్రం ఇప్పటికీ హామీలు అనేక సార్లు ఇచ్చారని, రోజులు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదన్నారు. ఈ హామీలు నెరవేర్చి సమస్య పరిష్కారం చేసేందుకు దశాబ్ద కాలం సరిపోతుందా అని గిరిజనులు ఎద్దేవా చేశారు. మా జిల్లా విశాఖ జిల్లా, మాకు వాటర్ సంబంధించి చాలా ఇబ్బంది పడుతున్నాం. మరి తాగడానికి నీరు లేకపోయి మరి ఆవుల మట్టిన నీరు మరి గుర్రాల మట్టిన నీరు తాగడానికి జరుగుతుంది. మాకు వాటర్ మరి ప్రభుత్వము దయచేస్తారని మేము బ్రతిమలాడుకుంటున్నాం. మేము బాగా మీ అర్థం చేసుకుంటారని మరి మరి ఒక వాటర్ విషమే అతను మరి. కడప జిల్లా కాజీపేట మండలం కూనవారిపల్లి గ్రామ పంచాయతీ సీతానగరం వాలంటరీ జగదీష్, నాకు రావాల్సిన బియ్యాన్ని కాజేశాడని, నేను మా అత్తగారిల్లు రాజంపేట మండలం ఆకేపాడు కొత్తపల్లిలో ఉండి 31 జూలై శనివారం రాజంపేటలో బియ్యం తీసుకునేందుకు ప్రయత్నించగా 30వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటలకే నీ బియ్యాన్ని స్వాహా చేశారని అక్కడ డీలర్ తనతో చెప్పారని, సీతానగరానికి చెందిన తుపాకుల బాలగంగాధర్ రెడ్డి మంగళవారం ఉదయాన్నే కాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని తేదీప రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డికి రెడ్యం స్వగృహంలో ఫిర్యాదు చేశాడు. అలాగే గ్రామ వాలంటీర్తో సహా సచివాలయానికి చెందిన వీఆర్ఓ పంచాయతీ సెక్రటరీలు నీకు బియ్యం ఇస్తాం, ఎవరికి ఫిర్యాదు చేయొద్దని తనను బ్రతిమాలుతూ బేరసారాలు సాగిస్తున్నారని, వారిపై చర్యలు జరిగేటట్లు చేసి నాలాంటి వారికి అన్యాయం జరగకుండా చేయాలని కూడా రెడ్యంకు తుపాకుల బాలగంగాధర్ రెడ్డి విన్నవించారు. దీనిపై రెడ్యం స్పందిస్తూ నెలాఖరులో 30-31 తేదీలో ఎవరు గ్రామంలో లేరో విచారించి పేద ప్రజలకు అందాల్సిన రేషన్ బియ్యం అందకుండా చేయడం వాలంటీర్లకు పరిపాటిగా మారిందని రెడ్యం ఆందోళన వ్యక్తం చేశారు. అన్యాయం జరిగిన విషయంపై ప్రజలు ఫిర్యాదు చేస్తే వారితో బేరసారాలు చేయడం, పైరవీలు చేయడం పరిపాటిగా మారిందని, దీనిపై జిల్లా కలెక్టర్ మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు చేస్తానని, దీనిపై సమగ్ర విచారణ జరిగేటట్లు అధికారులపై ఒత్తిడి చేస్తానని రెడ్యం హామీ ఇచ్చారు. గ్రామ వాలంటీర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయాల్లో లేకుంటే చర్యలు తప్పవని, ముఖ్యమంత్రి జగన్ మాటలు నీటి మూటలుగా మిగిలాయని, ప్రభుత్వం జీతం తీసుకుంటూ పైరవీలు చేసేందుకు సమయం కేటాయిస్తున్నారని రెడ్యం మండిపడ్డారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి వాలంటీర్ జగదీష్ పై బేరసారాలు సాగించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, లేకుంటే ప్రభుత్వం వీరికి వత్తాసు పలికి పేదలకు అన్యాయం చేస్తుందని ప్రజలు భావించే పరిస్థితి ఉందని రెడ్యం తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తేదీప నేతలు మామిళ్ల కృష్ణారెడ్డి, తుపాకుల గంగిరెడ్డిలు పాల్గొన్నారు. అన్న రెడ్డమన్న, 31వ తేదీ నేను అక్కడ రాజంపేటలో బియ్యం తీసుకున్నామని నేను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డీలర్ని అడిగితే అక్కడ డీలర్ ఏం చెప్పినాడంటే అక్కడ మీ వాలంటరీ 30వ తేదీ తీసినాడని అక్కడ డీలర్ చెప్పినాడు.
కానీ జగదీష్ అనే వాలంటీర్ మీద ఇమిడియట్ గా ఆయన సస్పెండ్ చేయాలని నా కోరిక. నాగపట్నం సీతానగర కులారపల్లి పంచాయతీ సీతానగరానికి సంబంధించినటువంటి వాలంటీరేనా? సీతానగరం సంబంధించిన వాలంటీర్. కాజీపేట మండలం కునవారపల్లి పంచాయతీ సీతానగరం సంబంధించినటువంటి డీలరు వాలంటీర్ జగదీష్. కానీ నాయే తీస్తానారా, ఇంకా ఎవరైనా తీస్తానారా? ఇట్లా ఈ మాదిరిగా నాకు వచ్చిన పరిస్థితి ఇంకొకరికి కూడా రాకూడదు. ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈరోజు ఈ వాలంటరీ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా చోట్ల ఈ అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. 31 తేదీ చివరి రోజు 30 సాయంత్రం కానీ 31 కానీ ఎవడైతే వాలంటరీ బియ్యానికి కానీ నిత్యావసర వస్తువులకు కానీ రాకుండా ఉంటారో వాళ్ళన్నీ కూడా తీసుకునే పరిస్థితి వచ్చింది. ఈరోజు తుపాకుల బాలగంగాధర్ రెడ్డి చెప్పినట్టు ఈరోజు దుర్మార్గంగా ఈరోజు బియ్యం తీసే పరిస్థితి వచ్చింది. విలయ కాకుండా చాలా మంది తీస్తున్నారు. కానీ ఈ ఈయన చెప్పినట్టు ఈ వీళ్ళకు బేరసరాలు కూడా చేస్తున్నారు. మీరు మానుకోండి, మీరు కంప్లైంట్ చేయొద్దు, మీ బియ్యం మీకు ఇస్తామని. కానీ కనుక్కున్నాడు కాబట్టి బియ్యం ఇస్తున్నారు. విలయ కాకుండా ఎవరైతే చివరి రోజు రాకుండా ఉంటే 30-31 తేదీ వాలంటీరే ఎవరు బియ్యం తీసాడో ఎవరు నిత్యావసర వస్తువులు తీశారో దాంట్లపైన సమగ్రంగా కాజీపేట మండలం అంతా కానీ మిగతా జిల్లా అంతా కానీ విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. జగదీష్ పైన నేను తక్షణం ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి కూడా లేఖ రాస్తా. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఎండీఓ గారికి మిగతా అధికారులకు కూడా నేను కంప్లైంట్ చేస్తా. దీనిపైన చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఈరోజు వాలంటరీ వ్యవస్థ నీచమైనటువంటి వ్యవస్థగా మారిపోయింది. ఇక్కడ వాలంటరీ వ్యవస్థతోనే దుర్మార్గమైనటువంటి పరిస్థితి వస్తుంది. ఈరోజు వాలంటీర్లు డబ్బులు అడిగేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు వచ్చినారు. ఏదైనా సంక్షేమ కార్యక్రమాలు కావాలనేటప్పుడు దీనిపై చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి వారు మాత్రం వాలంటీర్లు గ్రామ సచివాలయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండాలని చెప్తారు. కానీ ఒక్కడు కూడా ఉండడం లేదు. కానీ వీళ్ళకి ప్రజలకు ఉపయోగపడకుండా జీతాలు తీసుకునేటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. దీనిపైన సమగ్రంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపైన తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని ఓబులవారిపల్లె మండలం మంగంపేట గ్రామ పంచాయతీలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట ముగ్గురు ఐగర్ల విస్తరణ కోసం గతంలో మంగంపేట చుట్టుపక్కల ప్రాంతాలు గనులకు అతి సమీపంలో ఉన్న ప్రాంతాల వారు ఏపీఎండీసీ యాజమాన్యానికి భూములు ఇళ్లను సైతం ఖాళీ చేసి స్థలాలను ఇవ్వడం జరిగింది. అప్పట్లో నాయకులు అధికారులు వీరికి ఇంటికో ఉద్యోగం ఇస్తామని, అలాగే నష్టపరిహారం కింద కొంత మొత్తాన్ని మీకు అందజేసి మీకు ఇళ్లు కూడా కట్టుకునేందుకు స్థలం ఇస్తామని కూడా తెలియచెప్పారని, అలా చెప్పి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ గుత్తి కోటాలు అరుంధతివాడ హరిజనవాడ అగ్రహారం ప్రజలకు ఇప్పుడు ఒక్కసారి నష్టపరిహారం చెల్లించి మీరు డేంజర్ కింద ఉన్నారు, మీరు ఇల్లు మారాలి అని 3 సార్లు ఖాళీ చేయించారని, మీకు మేము న్యాయం చేస్తామని స్థానిక నాయకులు యాజమాన్యం మాకు మాయమాటలు చెప్పి మభ్యపెడుతూ మమ్మల్ని మోసం చేశారని, మా కడుపు మండి మాకు న్యాయ పరిష్కారం జరిగే వరకు ఏపీఎండీసీ సంస్థ ఎదుట శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మా సమస్యలపై ఏ ఒక్క ఏపీఎండీసీ అధికారి గాని ఓబులవారిపల్లె మండల నివాసి అయిన ఎండీ కూడా మా యొక్క ఆవేదనను బాధలను అర్థం చేసుకోకుండా ఏమీ చెప్పకుండా మౌనం వహించడం ఎంతవరకు సబబు అని ఈ ధర్నాలో ప్రజలు వాపోయారు. అంతేకాకుండా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏ ఒక్కరు శ్రద్ధ చూపడం లేదని, ఇందుకు నిదర్శనం త్రివేణి ఎత్ మూవర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అక్కడ కూడా ఇక్కడ ఎటువంటి ఉద్యోగాలు లేవు అని చెప్పడంతో మంగంపేట గ్రామంలో ఉండే నిరుద్యోగ యువత ఇటు ఇల్లు భూములు కోల్పోయి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నామని వారి ఆవేదన వెలబుచ్చారు. ఉదయం నుంచి మండుటెండలో సుమారు 100 మంది గ్రామస్తులు సంస్థ ఎదుట ఆందోళన చేపట్టినప్పటికీ కనీసం సిపిఓ మా దగ్గరకు వచ్చి మీ సమస్య ఏమిటి అని అడిగిన పాపాన పోలేదని నిస్సహాయత వ్యక్తం చేశారు. మాకు రావాల్సినటువంటి పరిహారాన్ని అలాగే ఉద్యోగాలు మాకు లేవంటూ బయట జిల్లా వాసులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నిస్తూ మాకు ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చే విధంగా మీరు చర్యలు చేపట్టాలని ఏపీఎండీసీ యాజమాన్యాన్ని బాధితులు కోరారు. స్థానిక నాయకులు వారి యొక్క లాభాలను వారి వ్యాపారాలను చూసుకోవడం సరిపోతుంది తప్ప ఎన్నికల సమయంలో ఓట్ల కోసం పనికొచ్చే మేము మా సమస్యలు గుర్తుకు రావా అంటూ స్థానిక నాయకులను దుయ్యబట్టారు.
మా న్యాయమైన నా కోరికలను ఏపీఎండీసీ యాజమాన్యం ఎండీ వెంకటరెడ్డి త్వరితగతిన పరిష్కరించకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామని ఈ ధర్నాలో మంగంపేట పునరావాసం నిర్వాసితులు తెలియజేశారు. బీసీలకు ఎస్టీలకు మైనారిటీలకు తర్వాత సెలవు లేదు పెండింగ్ చెక్కులు అంటే అని చెప్పి పెండింగ్ మాకు నాలుగు నెంబర్లు ఉన్నా కూడా ఒక నెంబర్కి ఇచ్చేసి మూడు నెంబర్లు ఇవ్వలేదు. ఆ ఇచ్చిన డబ్బులు కానీ దానికి స్థలాలు కూడా ఇవ్వలేదు. మజోరిచ్చిలో బస్ స్టాండ్ ఏరియా మజోరిచ్చి ఇప్పుడు ఇచ్చిన స్థలాలు కూడా పట్టాలు లేవు. పట్టాలు లేవు. 12 ఏళ్ళు అయితే ఇల్లు కట్టుకుని ఎవరు పట్టాలేవు. లెక్కం పన్న కడుతున్నాము పన్నాలు కడుతున్నాము పట్టాలు లేవు. పన్నలే కడుతున్నాం పట్టాలు లేవు. వాళ్ళు వచ్చేప్పుడు వచ్చేప్పుడు లేపితే అప్పుడు పోవాల్సిందే. మేము కరోనా కష్టకాలంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆస్తి పన్ను భారాన్ని పెంపుపై రాష్ట్ర ప్రజలు సిద్ధం కావాలని సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్, పట్టణ కార్యదర్శి పిడుగు మస్తాన్, రైతు సంఘం నాయకులు సుబ్బారెడ్డి, చేతి వృత్తి సంఘం నాయకులు కేశవ్ మాట్లాడుతూ కడప జిల్లా పోరుమామిళ్ల ఎంపీడీఓ ఆఫీస్ ఎదుట భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. అనంతరం సిపిఐ నాయకులు మస్తాన్, రవి, సుబ్బారెడ్డి, కేశవ్ మాట్లాడుతూ 3 ఏళ్లలో 30,000 కోట్ల భారం మోపే పన్నుల పెంపును ఉపసంహరించుకునేంత వరకు ఉద్యమం ఆగదు అని, రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నులను క్యాపిటల్ వాల్యూ మీద నిర్ణయించే విధంగా చట్టాన్ని మారుస్తూ ఆర్డినెన్స్ జారీ చేసిందని, దీంతో ప్రజలపై 200% పైబడి పన్నుల భారం పడుతుందని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఆర్డినెన్స్ జీవోలు 196, 197, 198 ప్రకారం 5 రకాల పన్నుల భారం ప్రజలపై మోపుతున్నారన్నారు. గృహ యజమానులను, అద్దెదారులను, అన్ని వర్గాల ప్రజలను పీల్చి పిప్పి చేసేదే క్యాపిటల్ ఆర్డినెన్స్ అన్నారు. ఇప్పటి వరకు చట్టబద్ధత లేని ఇంటింటి నుంచి చెత్త కలెక్షన్పై చట్టబద్ధత కల్పించారన్నారు. ప్రాపర్టీ పన్నులు, చెత్త ఛార్జీలు, వాటర్ ఛార్జీలపై జీవులతో పన్నులు వసూలు చేసేలా ఆర్డినెన్స్ చట్టంతో ప్రజలపై ఇష్టారాజ్యంగా పన్నుల భారం పడుతుందని మండిపడ్డారు. మోడీ ఆదేశిస్తాడు, జగన్ ఆచరిస్తాడని ఆరోపించారు. జగన్ కు రాష్ట్ర ప్రయోజనాల కంటే స్వార్థ ప్రయోజనాలే ముఖ్యమన్నారు. మోడీ రాష్ట్రంలోని పట్టణాలను గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలని నిర్దేశించాలి కానీ ప్రజలను పన్నులతో బాధండని షరతులు విధించడం అనుచితం, దుర్మార్గమని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల అభివృద్ధికి నిధులు ఎందుకు ఇవ్వరని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు టైం ఫ్రేమింగ్ చేసి ఆస్తుల పన్నులు, వాటర్ ఛార్జీలు, చెత్త కలెక్షన్ ఛార్జీలు వసూలు చేయాలని, ప్రతి ఏడాది ఇలా ఇంక్రీజ్ కావాలని డేటాతో ఆర్డినెన్స్ పెట్టారని విమర్శించారు. అదే టైం ఫ్రేమింగ్ లో రోడ్లు నిర్మాణాలు చేస్తున్నారా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి చేస్తున్నారా, త్రాగునీటి సమస్యలను పరిష్కరిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి ఉన్న వాటి కంటే రెట్టింపు పన్నులు వేస్తే చూస్తూ ఊరుకోరని తగిన గుణపాఠం చెబుతారన్నారు. 2 ఏళ్ల పాలనలో 1 నిర్మాణం చేసిన పాపాన పోలేదన్నారు. కరోనా కష్టకాలంలో డీజిల్, పెట్రోల్పై పన్నులు, గ్యాస్, నిత్యావసర వస్తువులపై ధరల పెంపుతో జనం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారన్నారు. ఇప్పటి వరకు 1 పరిశ్రమ, 1 నిర్మాణం చేపట్టలేదు, పైగా ఉన్న వాటిని ఆపేశారు, కూల్ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదాయం పెంచుకోవడానికి పన్నులు వసూలు చేయడం సుపరిపాలన అనిపించుకోదని, జగన్ అసమర్థ పాలనతో వైఎస్ఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. అనంతరం ఎంపీడీఓ నోజహాన్ బేగంకి ఈఓపీఆర్డీ రామనారెడ్డికి వినతి పత్రం అందించి ప్రజల కష్టాలను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పిరయ్య, వెంకటేశ్వర్లు, బెల్లం భాష, కేశవ, విశ్వాసమ్మ, గురమ్మ, రాము, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులు, సిద్ధార్థ, చెన్నయ్య, జ్యోతి, వెంకయ్య అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల పట్టణ సమితి తరఫున ఇద్దరు కూడా
नमस्कार कोरमा मिल्ला एमपीडीओ कार्यालय मुझे सीबी पार्टी का धर्ना निर्वे जो मुख्य उद्देश्य इप्के मन अर्थम राष्ट्र में जो गड़बड़ी केन्द्र जो गड़बड़ी मन को अर्थम मरी अटू के राष्ट्र प्रभुत्तेमी इक राष्ट्र राष्ट्र में मरी जगनमोहन रेड्डी गारेमी प्रजल पैन मोक्त पेरभार दौर्भाग्य परस्थित अड़ता एन कटे पन्नभारमने चाल भयंकर पन्नभारमने मूल का मुनपाल पैध इपड़ अंत पन्नभारम मरी अंत प्राप्त अभी मत चेयर जरूत पन्नभारमी प्रजल पैन भारम मोपता अंक मन अड़ता यह पन्नभारम मरी खाली स्थला पन्नभारम तरवा इंटर पन्नभारम दी मरी वाली सर्वे चेची दिन माला मरी व्यवस्था पन्नभारम मोपड़ तरवा तरवा चूड पन्नभारम मोपड़ चाल दौर्भाग्य परस्थित इपू इंटर परस्थित राष्ट्र में पी प्रजुन चाल भयाक्रांत काबी राष्ट्र प्रजुन खचिता नूट तोब आूट तोब आूट तोब एम जीवो रद्द चेयर रद्दे पक्ष में मरी वोमपक्ष ट्रेड यूनियन मरी कम्यूनिस्ट पार्टी मेमंदर राबो रोज मरी निरा दीक्षलना लेकिन धर्ना चेसी खचिता मरी प्रभुत् कमेजेस्ट प्रजा धन्यवाद अलागे राजनी सूपारे माला प्रजा आदा के प्रभुत् इपटे इनो पन्न भार रही प्रजल पैन मोपी इपटी तग्गे को इंत दुर्मार्ग व्यवहारस्नाई इप्कना कल दी नूट तोब ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఢిల్లీలో చేపట్టిన ఆందోళనకు మద్దతుగా గాజువాకలో డీసీఎంఎస్ చైర్మన్ పల్ల చిన్నతల్లి ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. శిబిరాన్ని సందర్శించిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి దీక్షలకొచ్చిన వారికి పూలదండ వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్రం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయం వలన ఉద్యోగులకే కాకుండా నిర్వాసితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అన్నారు. లాభాల బాటలో పయనిస్తున్న ప్లాంట్లో 100% ప్రైవేట్ పెట్టుబడులకు స్వాగతించిన కార్మిక వ్యతిరేక చర్యగా పేర్కొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమంతో కేంద్రంలో కదలిక రావాలని కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల గురుమూర్తి రెడ్డి, చింతలపూడి వెంకట రామయ్య, మహిళా నేతలు సంఘీభావం తెలిపారు. మా పిల్లలకి మరి మాలాగే ఇలాగా కూలి నాలి పని చేసుకొని చుట్టుపక్కల గాని చుట్టుపక్కల లేని వ్యవసాయం మీద ఆధారపడి కన్నా మా భూములన్నీ కూడా తీర్చడానికి వస్తే మా కుటుంబాలందరికీ కూడా జాబులు వస్తాయనే ఉద్దేశంతో మరి ఆ రోజు భూములన్నీ ఇవ్వడం జరిగింది. ఆనాడు మరి కీర్తి చేతులు ఇందిరాగాంధీ గారికి కూడా ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఆ రోజు భూములు ఇచ్చి ముందు స్టేట్మెంట్ ఇవ్వడం రిలీజ్ చేశారు. మరి ఆ సందర్భంలో ఈవేళ ఇల్లు భూములు పోయినటువంటి వ్యక్తులు సుమారు 16,500 మంది తేలితే 40 సంవత్సరాలకి 82,021 కూడా అవి పెట్టేస్తున్నాం పోతున్నాం. 8,500 మందికి ఉద్యోగాలు వచ్చారు, ఇంకా 8,000 మంది ఖాళీగా ఉన్నారు. వాళ్ళు మరి ఉద్యోగం ఉన్న వాళ్ళందరూ ఇటు భూమి కోల్పోయి ఇది ఉద్యోగం దొరక్క కూలి పని దొరక్క పరిస్థితులు చేసుకొని బ్రతుకుతున్నటువంటి సందర్భాలు. మరి ఇలాంటి సందర్భంలో ఈ స్టీల్ ప్లాంట్ 20 మిలియన్స్ కెపాసిటీకి ఇది ఎంత అని అందరికీ తెలుసు. 20 మిలియన్స్ కెపాసిటీగా వెళ్తే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి 20,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తులు, 20,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, 40,000 మంది పనిచేస్తున్నారు, ఇంకా 60,000 మంది పనిచేయడానికి అవకాశం ఉండే విధంగా ఈ ప్లాంట్ 20 మిలియన్స్ కెపాసిటీ వరకు పెరుగుతుంది. మా పిల్లలందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలన్నీ బాగుపడతాయని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి నిర్వాసితులకి
ఈవేళ మరి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ప్రభుత్వం ఒక ముందు లేకపోయినటువంటి పని ఈవేళ ఈ స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేస్తున్నాము. ఇప్పుడు మిగతా ఉద్యోగాలు కాకుండా ఇంకా మిగతా ఉన్నటువంటి బ్యాలెన్స్ 12,000 ఉద్యోగాలు స్టీల్ ప్లాంట్లో ఇస్తానన్నటువంటి హామీని ఇంకా నెరవేర్చలేదు. నెరవేర్చలేదు కదా, మళ్ళీ ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి సంకల్పం చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజునటువంటి స్టీల్ ప్లాంటు నష్టాల్లో కూరుకుపోతే అప్పుడు స్వర్గీయున్నటువంటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు గారు ఈక్విటీ చేసి మళ్ళీ స్టీల్ ప్లాంట్ను కాపాడినటువంటి పరిస్థితులు కూడా జరిగాయి. మరి తర్వాత స్టీల్ ప్లాంట్ ఎక్స్పెన్షన్ దశలో కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మీరు క్రైసిస్గా ఉందన్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు పెట్టినట్లయితే ఒక ప్రైవేట్ ఏజెన్సీకి ఇస్తానన్నటువంటి అభిప్రాయం అయితే మాత్రం స్టీల్ ప్లాంట్ మరి నీటి కోసం తట్టుకోలేదన్నటువంటి పరిస్థితులు ఉంటే ఆ రోజు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసి ఈ స్టీల్ ప్లాంట్ కాపాడాలన్నటువంటి అభిప్రాయంతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి నీరు అందించినటువంటి ఏరియల్ లెఫ్ట్ కనాల నుంచి కావాల్సినటువంటి నీరు ఇచ్చి స్టీల్ ప్లాంట్ని ఆ రోజే కాపాడిన గొప్ప వ్యక్తి ఎవరైనా ఉంటే స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు అంటే మాట మనందరికీ తెలిసిన విషయం. ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను 3.3 మిలియన్ టన్ నుంచి 6.3 మిలియన్ టన్ తీసుకెళ్ళినటువంటి వ్యక్తి వల్ల ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారు స్టీల్ ప్లాంట్ దశల వారు కూడా అలాగే ఈరోజు 178 రోజులు కావస్తుంది ఉక్కు ప్రైవేటీకరణ అనే మరుక్షణం నుంచి కూడా అటు ఉక్కు ఉద్యోగులు అటు ఉక్కు నిర్వాసితులు భయభ్రాంతులకు గురై ఏ నిమిషాన ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ రోజు నుంచి ఎన్నో దీక్షలు ఎన్నో ర్యాలీలు చేపట్టినా కూడా కేంద్ర ప్రభుత్వం దానికి వినపట్టలేదు, కనబడడం లేదు. కేంద్ర ప్రభుత్వం ఒకటే నిర్ణయం స్టీల్ ప్లాంట్ని అమ్మేసుకోవాలి అనేసి ఒక నిర్ణయం తీసుకుంది. అంతే తప్పించి ప్రజల గోడైతే వినిపించలేని పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీలో శాసనసభ్యులు నాగిరెడ్డి గారు ఒక విన్నపాన్ని ఇస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆ విన్నపాన్ని తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి కేంద్రానికి పంపించడం జరిగింది. అలాగే విజయసాయిరెడ్డి గారు ఎప్పుడైతే ప్రైవేటీకరణ అన్నారో ఆ మరుక్షణమే జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర నుంచి కోరంపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ వరకు ఆయన వైసీపీ నుంచి పాదయాత్ర చేసి ఉక్కు ఉద్యోగులకు సంఘీభావం తెలపడం జరిగింది. అలాగే మన ఇన్ఛార్జ్ ధవన్ రెడ్డి గారు కూడా మన కేంద్ర మంత్రులు అందరినీ కలిసి వినతి పత్రం అందించడం జరిగింది. అలా దపదపాలుగా వైఎస్ఆర్ పార్టీ ఉక్కు ఉద్యోగులకు ఉక్కు నిర్వాసితులకు అండగా ఉంటూ వచ్చింది. ఇప్పటికీ కూడా కేంద్రంలో అయితే చలనం లేదు. ఈరోజు ఢిల్లీలో అన్ని పక్షాలు కలిపి దీక్ష చేపడుతుంటే ఆ దీక్షకు అడ్డంకులు సృష్టించు వాళ్ళ కనీసం ఉండడానికి సౌకర్యం లేక వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్లో ప్రతిపక్ష నేత ఎన్నికను నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి శ్రీ ఎస్వీఎస్ ఎన్ వర్మ ఆదేశాల మేరకు 10వ వార్డు కౌన్సిలర్ అల్లవరపు నగేష్ని పట్టణ తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఈ ఎన్నిక విషయమై మున్సిపల్ కమిషనర్కి లిఖిత పూర్వకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కౌన్సిలర్లు కలిపి కమిషనర్కి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా కొండపూడి సూర్యప్రకాష్ అల్లవరపు నగేష్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మా ప్రియతమ నాయకులు శ్రీ ఎస్వీఎస్ఎన్ వర్మ ఉంచిన బాధ్యతను ప్రతిపక్ష నాయకునిగా మున్సిపాలిటీలో గల సమస్యల కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడతానని పార్టీ ఆదేశాలు కట్టుబడి ఉంటానని తెలియజేశారు మరియు వర్మకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండపూడి సూర్యప్రకాష్, పిల్లి చిన్న, నల్ల శ్రీను, కౌన్సిలర్లు అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, ఐతే రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మొత్తం 6 కౌన్సిలర్స్ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మ గారు వారి యొక్క ఆదేశాల మేరకు కౌన్సిలర్స్ మొత్తం అందరూ కలిపి ఏకతాటిగా వచ్చి ప్రతిపక్ష నాయకుడిగా అంటే ఓన్లీ ఫ్లోర్ లీడర్ గారిని పిఠాపురం యొక్క సమస్యల మీద తమ యొక్క గళం ఇప్పించడానికి తర్వాత కౌన్సిల్ చేసే ప్రతి పని కూడా వాళ్ళు తప్పులు చేస్తుంటారు అధికారులు ఉన్నప్పుడు దాన్ని ఎత్తి చూపించడానికి అదేవిధంగా పార్టీ పరంగా పార్టీని కౌన్సిల్ పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి మన 10వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి అల్లవరపు నగేష్ గారిని పిఠాపురం మున్సిపల్ కమిషనర్ గారికి ఈ లెటర్ పట్టుకెళ్ళి ఇవ్వడం జరిగిందండి. ఇది ఈరోజు నుంచి కూడా ఈ 4 సంవత్సరాలు కూడా కౌన్సిల్ ఫ్లోర్ లీడర్గా ఇతను ఏగ్రహంగా ఉండడానికి కౌన్సిలర్స్ అందరూ ఒప్పుకున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పిఠాపురం పురపాలక సంఘం ఈరోజు పిఠాపురం పట్టణంలో ఉన్నటువంటి సమస్యల మీద
పదో వార్డు కౌన్సిలర్గా నేను ఎన్నో సమస్యలు అలాగే మన కౌన్సిల్ సమావేశంలోనే అధికారుల దృష్టికి తేవడం జరిగింది. ఇవన్నీ చూసినటువంటి మా ప్రీతమ మాది శాసనసభ్యులైనటువంటి ఎస్విఎస్ఎన్ వర్మ గారు నా మీద ఒక బాధ్యతను ఉంచారు. ఇప్పుడు ఎస్విఎస్ఎన్ వర్మ గారు నాకు ఈ సమావేశంలో పురపాలక సంఘానికి ఫ్లోర్ లీడర్గా ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అవకాశం ఇవ్వడం జరిగింది. అలాగే నా తోటి కౌన్సిలర్ అయినటువంటి ఐదుగురు సభ్యులు కూడా నాకు మద్దతు ఇస్తూ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నుకున్నారు. అదేవిధంగా పార్టీ ఉన్నటువంటి పెద్దలందరూ నాకు అండదండగా ఉండి పిఠాపురంలో ఉన్న సమస్యలన్నీ కూడా ప్రజలకు ఉన్నటువంటి సమస్యలన్నీ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో ఈరోజు నాకు ఈ ఫ్లోర్ లీడర్ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు పదవ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి నేను ఈరోజు పిఠాపురం పట్టణం ఉన్నటువంటి 60,000 మందికి కూడా ఒక ప్రతినిధిగా ఉంటూ వారి యొక్క సమస్యల మీద గళమిప్పి వారి యొక్క సమస్యల పరిష్కారానికే నేను కృషి చేస్తానని చెప్పి. భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మహిళా మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. మహిళా మోర్చా విశాఖపట్నం జిల్లా అధ్యక్షురాలు ఒమ్మిడి సుజాత రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా మహిళా మోర్చా రాష్ట అధ్యక్షురాలు నిర్మల కిషోర్, బీజేపీ రాష్ట ప్రధాన కార్యదర్శి పివిఎన్ మాధవ్ విచ్చేశారు. ఈ సందర్భంగా నిర్మల కిషోర్ మాట్లాడుతూ పార్టీ బలోపేతం అవ్వాలంటే వార్డు స్థాయిలో కమిటీల నిర్మాణం జరగాలని, మన ప్రధాని నరేంద్ర మోడీ మహిళా సాధికార దిశగా అడుగులు వేస్తూ కేంద్రంలో ఎక్కువ మందికి అవకాశం ఇచ్చారని, ఆయన నాయకత్వంలో మనమందరం కలిసి పనిచేస్తూ మహిళా మోర్చాని ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ స్త్రీకి సమాజంలో ఒక సముచిత స్థానం ఉందని, మహిళలు అన్ని రంగాలలో కూడా ముందుకు వచ్చి విజయం సాధిస్తున్నారని అన్నారు. మీరందరూ కూడా మీ బాధ్యతల్లో బాగా పనిచేసి రాణించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమకుమారి, కామేశ్వరమ్మ, జోనల్ ఇన్ఛార్జి రాజేశ్వరి, రోహిణి వత్సవాయి, మహిళా మోర్చా జిల్లా ఇన్ఛార్జి ప్రసాద్ కొప్పిశెట్టి, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి నీలి సుబ్బలక్ష్మి, బర్ల లతా వండ్రాసి, శాంతికుమారి, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీ కంఠాత్రుడి అర్ధకాయమై కమలాసనుడి జిహయందున కొలువు దీర్చిది సతులకు హితమవుగాయి. అంటే వేద కాలం నుంచి కూడా మహిళ స్థానం ఉత్కృష్టమైందని మనకి చెప్పగానే ఇప్పుడు మాధవ్ గారు ప్రస్తావించారు కూడా. అంటే పూర్వ కాలం నుంచి కూడా మహిళ యొక్క స్థానం చాలా ఉత్కృష్టమైంది. అంటే సమకాలీన పరిస్థితుల్లో మార్పులు చెంది పరిస్థితుల్లో మనం పనిచేస్తూ ఉన్నాం. అంటే రాజకీయ క్షేత్రంలో పనిచేస్తున్నాం, రాజకీయ క్షేత్రంలో సమస్యలు వాటిని పనిచేస్తూ ఉన్నాము. అదే విధంగా గ్లోబల్ రేటింగ్, 33% గ్లోబల్ రేటింగ్ ఉన్న నాయకుడి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఇది మనకి చాలా గర్వకారణం. అంటే మనం ఎక్కడ పనిచేస్తున్నాము, ఏ విధంగా పనిచేస్తున్నాం అన్నది కూడా మనం గమనించుకోవాల్సిన విషయం ఉంది. భారతీయ జనతా పార్టీలో పనిచేయడం మహిళకి చాలా గర్వకారణం. ఇక్కడ మహిళకి చాలా సముచిత స్థానము, సమున్నత స్థానం ఇవ్వడానికి కూడా పార్టీ సిద్ధంగా ఉంది. పార్టీ ఆర్గనైజేషన్ సెటప్ లో 33% పూర్తి స్థాయిలో అమలవుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. దీంట్లో ఏ విధమైన సందేహము లేదు. నేను 2000 సంవత్సరంలో బీజేపీలో ఎన్ఎస్వి వాలంటీర్గా, ఫస్ట్ ఎన్ఎస్వి వాలంటీర్గా పనిచేయడం ద్వారా, తర్వాత ఎన్ఆర్సీ వాలంటీర్గా పనిచేయడం ద్వారా బీజేపీలోకి 2000 సంవత్సరం నుండి నేను పనిచేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాల పాటు ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మరి బులెటిన్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ట్రూత్ న్యూస్.